కానీ ఈ నీటిపైన అశ్రద్ధ చూపించాం శ్రద్ధ చూపించలేకపోయాం భగవంతుడు మనకు వర్షపు నీరుని ఇచ్చాడు మంచి వాతావరణం ఇచ్చాడు కానీ మనందరం కలిసి అలాంటి వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసుకోవడం అదే మరిగా ఎక్కడికక్కడ పొల్యూషన్ వచ్చి మనం పొల్యూషన్ వాతావరణంలో బతికే పరిస్థితి వచ్చింది ఈరోజు నీటి యొక్క ప్రాముఖ్యత మీరు చూస్తే రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి జిల్లాలు మండలాలు గ్రామాల మధ్య కూడా విభేదాలు విద్వేషాలు కలిగే పరిస్థితి వస్తూ ఉంది నీరు అనేది చాలా సున్నితమైన సమస్య అందుకే నేను ఆలోచించాను ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత నేను చాలా సమస్యలకు పరిష్కార మార్గం చూపించగలిగాను ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే కరెంట్ వచ్చేది కాదు 2004లో మిగులు కరెంటు సాధిస్తే 2014 మన రాష్ట్రంలోనే విభజన జరిగిన తర్వాత 22.5 మిలియన్ యూనిట్లు కొరత 3 నెలలు ఆలోచించాను ఆ రోజు నేను చూసింది ఎట్టి పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేశాను నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని ఒకప్పుడు టీవీ చూడాలంటే కరెంటు వచ్చేది కాదు మా రైతులను అడుగుతున్నా వ్యవసాయానికి రాత్రుల్లో పోయి కరెంటు మిషన్లు వేసుకునేవారు ఈరోజు నేను అడిగేది ఎక్కడైనా కరెంటు కొరత ఉందా అని అడుగుతున్నా కరెంటు కొరత లేదంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చాం నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం కరెంటు కొరత లేకుండా చేశాం అవసరమైతే భవిష్యత్తులో కరెంటు రేట్లు కూడా తగ్గించడానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు పాలయ్యారు ఒకప్పుడు నేనే డాక్రా సంఘాలు పెట్టాను డాక్రా సంఘాలు నా మానసిక పుత్రిక నేను పెట్టిన సంఘం తప్పకుండా మా ఆడబిడ్డలను అన్ని విధాలు ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటే ఆడబిడ్డలందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి ఆత్మాభిమానంతో బతకాలి చిన్న చిన్న విషయాలకు తల్లిదండ్రులపైనో భర్తలపైనో పిల్లలపైన ఆధారపడకుండా అదే సమయంలో గంటల తరబడి వంటింట్లో ఉండేవారు ఎప్పుడు చూసినా పొగ చాలా బాధపడేవాళ్ళు అందుకే నేను ఆలోచించి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ రోజు దీపం పెట్టి వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏమీ చేయలేదు ఈరోజు 100 శాతం కనీసం ఏజెన్సీ ఏరియాలో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా గ్యాస్ ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఇప్పుడే ఏఎస్పేట నర్సాపూర్ ధనమ్మ గారి ఊరు ఆవిడ మా పార్టీలో సీనియర్ నాయకురాలు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆ ఊర్లో చూసి అన్ని సిమెంట్ రోడ్లు వేశాం మరుగుదొడ్లకు కొరత లేదు అన్ని మరుగుదొడ్లు కడుతున్నాం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఒక స్టాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళాం అదే సమయంలో